ద్వాదశ రాశుల వారందరూ ఈ జ్యేష్ఠమాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు, కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు. మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు, ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవికుజుల యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతి క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దినచర్యలో భాగంగా ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి. వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున 6 గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి. ఉద్యోగరీత్యా భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, గౌరవము, మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు, ఉదాహరణకి తండ్రి గారికి 3 పిల్లలున్నారు, ఆయన ఆస్తి 100 రూపాయలు అనుకుంటే తలా 33 రూపాయలు చిల్లర రావాల్సింది, ఒక పిల్లవాడికి 50 రూపాయలు, ఇంకో పిల్లవాడికి 40 రూపాయలు, ఇంకొక పిల్లవాడికి 10 రూపాయలు, ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవికుజుల యొక్క స్థానం బాలేనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని 6 ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర 6 సార్లుగా దీపారాధన చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి, మాకే ప్రయోజనం కనిపించట్లేదు, ఎన్నోసార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాము, మంచి ఉద్యోగం అనుకుంటున్నాము, చేదాకా వచ్చి చేజారిపోతుంది, పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ, ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు, ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు, ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు 3 రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని, ఈ పాశుపత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏవో సమస్యలున్నాయని, ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు. మనం ఏమాత్రం చేయలేము, మనకి ఇక ఇది కాకపోవచ్చు, దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే, అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశుపత అస్త్రాలని మనం ప్రయోగించాలి. ఈ హోమాది క్రతువులు అనేవి చేసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. వృష్టిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులలో మంచి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. చేసేదానికన్నా 10 రెట్లు ఎక్కువగానే చేయగలుగుతారు. తద్వారా సంతృప్తిని కలిగి ఉంటారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఉన్నతాధికారులతో, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ ద్వారా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులకి ఎక్కువగా నలత చెందడము, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చదవాలనుకున్న చదువు ఒకటి, వచ్చిన సీట్ ఇంకొకటి అన్న విధంగా మార్పులు చెందుతాయి. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా
అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ధనాకర్షణ జనాకర్షణ కలిగి ఉంటారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి. అయిన వాళ్లతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. కొన్ని సంబంధాల రీత్యా కొన్ని విషయాల రీత్యా మనస్పర్ధలు ఏర్పడటం, కొంతమందిని మనం నిరాకరించాము, వాళ్ళు చెప్పిన మాట మనం తిరస్కరించాము అన్న విధంగా కొన్ని రకాలైనటువంటి మిస్కమ్యూనికేషన్ కావచ్చు, మనస్పర్ధలు, మాట పట్టింపులు, ఆధిపత్య పోరు కావచ్చు. ఈ రకమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. సాధ్యమైనంత వరకు ఈ పట్టింపులకు పోయే మనుషుల్ని 4 అడుగులు దూరంలో ఉంచండి. ఈ ఆధిపత్య పోరుతోటి ఊగేవారికి మనం ఏమాత్రం పట్టం కట్టకపోవడమే అన్ని విధాలుగా మంచిది. భవిష్యత్తులో మన పిల్లలు కూడా వీళ్ళ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముందు చూపుతో మీరు తీసుకునే నిర్ణయాలు వీటికి అడ్డుకట్ట వేయగలిగితే భవిష్యత్ తరాలైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. తరచుగా ఈమెయిల్స్ చెక్ చేసుకోవటం, మీకు రావాల్సినటువంటి లెటర్లు, ఇతర నోటిఫికేషన్కు సంబంధించినటువంటి విషయాలలో అలర్ట్గా ఉండండి. మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం, మంచి శుభవార్త వినటం, ఆకర్ణి విషయంలో ఏవో కొసమెరుపులు రావడం, అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ 21 రోజుల పాటు ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు, మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు భైరవుడి యొక్క అష్టోత్రం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్రం కానీ క్రమం తప్పకుండా 41 రోజుల పాటు పఠించండి. తద్వారా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది. ధనాకర్షణ ఏర్పడుతుంది, జనాకర్షణ ఏర్పడుతుంది. ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది. ఇంక్రిమెంట్లు రాక, మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము, అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు. మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ధనలాభం అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర, అంటే బయలుదేరే ముందర 3 తమలపాకులలో 1/2 చెంచా ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి. అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు.